నమస్కారం అండి. ఆ నమస్కారం. వాస్తు బ్రహ్మ దైవంశ శర్మ మీరేనండి? కాదు, నేను ఆయన శిష్యుణ్ణి. గురుగారు లోపల ఉన్నారు. ఓహో. రావా. నమస్కారం బ్రహ్మ గారు. ఏంటా నీ ప్రాబ్లం? పెళ్ళై 3 సంవత్సరాలైంది. నే బెడ్రూమ్ లోకి వెళ్ళగానే మా యాబు నన్ను చూసి పడిపోతుంది. ఏంటి మీద? కాదండి, కింద కింద పడుతున్నా. అవునండి. అవును, బెడ్రూమ్ ఏమోలు కట్టావు నువ్వు. ఆగ్నేయ వైపు. అది మరి చెప్పవే. కానీ మంటలో పడిపోలేదు, మీ ఆవిడ కిందే పడిపోతుంది. ఒక పని చేయను సార్, ఆగ్నేయంలో బెడ్రూమ్ పగల కొట్టేసి నైరుతిలో కట్టి. అలాగే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. కట్టి సార్. కమాన్, చూసావు సెటప్ పనగానే ఎంత మంచి ఐడియాలు వచ్చేస్తున్నాయో. అదే కదా సార్ మీ టాలెంట్. One more, please. చేయవలసింది ఏదో చేసేసి ఇక్కడేమో మెడిటేషన్ బిల్డప్ లో. ఏమండి మీకోసం ఎవరు వచ్చారండి? రవీంద్ర గారిని చంపేశారా? లేదన్నా, 4 సార్లు స్పాట్ పెట్టినా వాడు తప్పించుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. ఈ శుభవార్త చెప్పడానికి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు? డోంట్ ఎక్సైట్ సార్, రవీంద్ర గారు తప్పించుకొని ఎక్కడికి పోలేడు. తొందరలోనే మీకు బెయిల్ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడురా, మన అక్కడ ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ ముష్టి జైల్లో కూర్చొని ఏడుస్తున్నాదా? మీరు నాకు బెయిల్ పేపర్ తెస్తారని నమ్మకం లేదు, నన్ను జైలు నుంచి విడిపించగలుగుతారని అస్సలు నమ్మకం లేదురా. పండురా, పండురా. మీరు ఆ రవీంద్ర గారి చావు కబురుతో కాని లేక నా బెయిల్ పేపర్స్ తో కాని మళ్ళీ ఇక్కడికి రండి. లేకపోతే లేదన్నా, నీ పగ తీర్చడానికి మేము దారి వెతుకుతున్నాం. దారి దొరికింది. నా తమ్ముడి చచ్చిపోయిన ఎలా అయితే క్షోభ అనుభవిస్తున్నాను, వాడు అలాగే క్షోభ అనుభవించాలి. వాడి చెల్లిని చంపేయండి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. Come on, pretty. Yeah. Give me the ball now. Yeah, take it. Okay, okay. Appa, super ra. Come on, catch. Hey. Pretty, go. Catch. Give me. అక్కడ కాదురా, ఇక్కడ చూడరా. అదే పనిలో ఉన్నా. 1 మినిట్ అన్న. అన్న లైన్ లో ఉన్నాడన్నా. నమస్తే శంకర్ అన్న. నమస్తే. నేను గౌరీ శంకర్ రైట్ అండ్ సీతారామని మాట్లాడుతున్నా. చెప్పు తమ్ముడు. మన గౌరీ అన్న బద్ద శత్రువు రవీంద్ర గారి చెల్లెల్ని కిడ్నాప్ చేయాలన్నా. ఎక్కడుంటదన్నా అది? కాలేజ్ కి వెళ్ళడానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 కి వస్తుందన్నా. రేపు పొద్దుగాలే దాన్ని కిడ్నాప్ చేస్తాం తమ్ముడు. థ్యాంక్స్ అన్న. రేపే శంకరన్న మనుషులు ఆ రవీంద్ర గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి మనకు అప్పచెప్తారు. మనం దాన్ని లేపేస్తాం. ఈ బస్ ఇంకా రాదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? అరే బాబాయ్, ఇడియట్. ఏంటి రెచ్చిపోతున్నావు? మనుషులు కనపడట్లేదా? కాలు తొక్కుతున్నా? నా కాలికి అడ్డం వస్తే టోటల్ మనుషుల్నే తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. పిచ్చి వేషాలు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. బస్ స్టాప్ లో అందరి ముందు ముద్దు కూడా పెడతానే. రేయ్, శంకరన్న మనుషుల్నే కొడతావా? శంకరన్న మనిషి అంటరా, దొరికితే శంకరన్ననే కొడతాను. రేయ్, నీకు అడ్రస్ లేకుండా చేస్తాను. నా పేరు అభి, అడ్రస్ ఏవిఆర్ కాలేజ్. నీకు దమ్ముంటే నాకు అడ్రస్ లేకుండా చేయరా. అన్నా శంకరన్నా. ఏంట్రా, రవీంద్ర గారి చెల్లెల్ని తీసుకురమ్మంటే తన్నులు తిని వచ్చారు. ఒకడు కొట్టిండన్నా. మీరేం చేస్తున్నారు బే? అరే ఆయన లెక్క వేరన్నా. వాడు ఎక్కడుంటాడ్రా? ఏవిఆర్ కాలేజ్ స్టూడెంట్ అన్నా, పేరు అభి. హీరో నా వాడు అనుకుంటున్నా. ఆయనకి నా పేరు చెప్పిర్రా. నీ పేరు చెప్పినాకనే ఈ రగ్గొట్టిండన్నా. అట్లానా? ఏం తింటాడ్రా వాడు? అమ్మ తోడు గుడ్లు అయితే. బస్ స్టాప్ లో ఏమైందిరా? మనోడు పోరించి డాయించిండన్నా. దాన్ని చిడాయిస్తే వానికేందిరా? వాడేదో ఫీల్ అయ్యిండన్నా. మరి మీరు ఫీల్ కాలేదా బే? అరే మేము ఫీల్ అయితేనే కదన్నా బయట అయింది. నువ్వు మాత్రం దాన్ని వదలొద్దన్నా. వదలండ్రా.
క్లాస్ పోదు కదరా. క్లాస్ దేవును మావా, క్లాస్కి ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు, కానీ సినిమాకి మాత్రం రిలీజ్ రోజు వెళ్ళాలి. అంతేనంటావా? అభిగాడు ఎక్కడ? ఎందుకమ్మా? వాడి కోసం శంకర్ అన్న వచ్చింది. వాడెవడు? శంకర్ అన్న ఎవరో తెలియదురా నీకు, బద్మాష్ తెలుసుకున్నావా? మాకే ఎవడ్రా వీడు? ఏందా లొల్లి? లొల్లి అదే అన్న, అభిగాడి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఏంటి ఇప్పుడు? అభిగాడు ఎక్కడ్రా? చెప్పకపోతే చంపేస్తా బిడ్డ. నువ్వు నన్ను చెప్తా? తమ్ముడు చంపరా. అన్న గాబోరే అన్న, రవీంద్ర గారి చెల్లెలు. దాన్ని తీసుకురారా, తీసుకొచ్చి లోపల. అరే అభి, అభి ఏమైందిరా? నిన్న బస్ స్టాప్ లో గొడవ చేసిన శంకర్ తాత మనుషులు వచ్చి మన ప్రీతిని కిడ్నాప్ చేశారా? ఎట్లా చూస్తున్నావు? కొరక తింటానికి ముద్దు పెట్టుకుంటా? పెట్టుకో. అరే ధమా ఖరాబైంది, 60 అన్నకంత పెట్టుకోడా? ఆడు పాగలు కాడా, నాకు ఏం తెలియదు. నువ్వు స్టూలెక్కి పెట్టుకోనా? ఎక్కో ఎక్కనా. అరే ముద్దు పెట్టుకుంటే ఏం చూస్తావా? కొట్టన్నా అన్న, కొట్టన్నా. ఏం కొడుతున్నావా? టైసన్ లెక్క. అరే ఏందానా వాణి కొట్టమంటే నన్ను కొడతావేందానా? పాగలు గాలి లెక్క నువ్వు. నువ్వు రావద్దానా? ఇగో మర్యాద చెప్తున్నా, నువ్వు రావద్దానా? మా పైల్వాన్ చూసినావు కదా, కండలు ఎట్లా పెంచిండు. ఇగో మంచి ఉండదానా? మా పాగలగానికి తలకాయ తిరిగిందంటాడు, ఏమన్నా చేస్తాడు. అనా వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అనా. ఇక చాలన్నా, ఈ 1.5 రూపాయి కానీ కొడితే నీ ఇజ్జత్ పోతుంది. నీ పోరిని తీసుకొని వెళ్ళిపో అన్నా. ఈ నొదులే వదిలే అన్నా. ఆ శంకర్ గారు ఏదో పెద్ద దాదా అనుకుని మనం పనిప్పి చెప్తే ఏమీ చేయలేదు. గౌరీ అన్న ముందు మనం తనెత్తుకు తిరగాలంటే ఆ రవీంద్ర గారి చెల్లెని మనమే లేపేయాలి. కొంచెం మాట్లాడాలి. నీతో కాదు, అభితో పర్సనల్. మనం కూడా పక్కకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుందామా? చెప్పు తగ్గుద్ది. పాత చెప్పులు అంటలే మామా. అబ్బు, మీరు నా డాలర్ తెచ్చిచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను.
నిన్న రౌడీల నుంచి సేవ్ చేశాక థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. థాంక్స్ ప్రీతి. ఎందుకు? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. ఎనీవే ఇప్పటి నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్. ఓకే టేక్ కేర్. బుక్ టేబుల్ మీద ఉంది. నా ఫేస్ లో కాదు. ఆ చూడు చూడు ఇటు. వావ్, అదృష్ట రేఖ, ప్రేమ రేఖ, సంతాన రేఖ, లక్కీ హ్యాండ్ రేఖలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏంటవి? ఏముంది? వద్దులే ప్రీతి, చెప్పినాను నమ్మో. పర్లేదు చెప్పు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు? నిజంగా? తెలిసిన వాడితోనా తెలియని వాడితోనా? తెలియని వాడితో లవ్ ఏంటి? వాడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. లైబ్రేరియన్ గారా? నథింగ్ సార్. మంచి కలర్ అంటాడు చందు. చందు కాదు, వీడు నీ హైట్ కి సరిపోతాడు. హైట్ మధు. చిచ్చి, నీకెప్పుడు ఆ బేవర్స్ మొక్కలు గుర్తొస్తుంటాయి? నువ్వు చెప్పే లక్షణాలకి వాళ్ళే గుర్తొస్తున్నారు. ఓకే, నా మనసులో ఎవరున్నారు చెప్పు. నేనా? కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్పు, నా మనసులో ఎవరున్నారు? నేను. ఇది కరెక్టే. అలాగే. ఎగ్జామ్ ఎలా రాసా? బాగానే రాశాను. మరి నువ్వు? నేను బాగానే రాశాను, కాకపోతే కొంచెం టఫ్ అనిపించింది. అదే, ఆ రవీంద్ర గారు చేయలేడు, దాన్నే మనం ఆర్డర్ చేయాల్సింది. వెళ్ళి జీప్ దగ్గర రెడీగా ఉండు. ఓకే. హాయ్ ప్రీతి. హాయ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. సీ యు. బాయ్. నమస్తే జంబర్ గంజి. రాపలకు పోదా, నాశనం అయిపోతావు. అమ్మా పదమ్మా. అన్నా ఓ పదం టీయన్నా. ఏంట్రా ఠాగూర్ సినిమా చూడలా? కత్తి సార్, ఆ శంకర్రావు గారి ఇల్లు పడగొట్టేయాలి. ఆ డాక్టర్ గారి హాస్పిటల్ ఏమో కూల్చేయాలి. హలో, నమస్తే గురు గారు. ఏమయ్య అమర్ గారి, బాగున్నావా? మీ దేవుడు సూపర్ గా ఉన్నారు సార్. ఏంటి విశేషం? ఇతను యాదగిరి అండి, మా ఫ్రెండ్ అండి. కొత్తగా ఓ వ్యాపారం. నువ్వు ఆదు, అతని గురించి అతనే చెప్పాలి. నువ్వు చెప్పకూడదు, చెప్పు. అతను మాట్లాడు సార్. ఏ అంత పొగరావు వీడికి, మాట్లాడడానికి బ్రహ్మ దగ్గరికి ఎందుకు వచ్చాడు? శాంతించండి గురు గారు, అతను పుట్టుకుతూనే మోగవాడు సార్. బే బే బే. యాదగిరి రాసుకో. రాసావా? అలాగే. ఏంటి పచ్చళ్ళు అప్పడాలు బిజినెస్ చేయాలనుకున్నావా? అవును బ్రహ్మగారు. నువ్వు నోర్మగా అతనే చెప్పాలి. పచ్చళ్ళు అప్పడాలు పెట్టవా? ఈ వ్యాపారం చేసి అనేక మంది కోటీశ్వర్లు అయ్యారు. ఈ దైవాంశ శర్మ ప్లాన్ చేసిస్తాడు, రేపు వచ్చి తీసుకెళ్ళండి. కత్తి సార్, పచ్చళ్ళు అప్పడాలు. ఓకే సార్. ఓకే. బే బే బే. ఏంటి ఫీజు? పని సక్సెస్ అయిన తర్వాత ఈ వాస్తు బ్రహ్మ ఫీజు తీసుకుంటాడు. వీడి దగ్గర మిగిలితే గా నువ్వు తీసుకోవడానికి. ఏంట్రా, వీడి దగ్గర మిగిలితే కదా నువ్వు తీసుకోవడానికి అనుకుంటున్నావు కదూ? ఈ వాస్తు బ్రహ్మ పవర్ ఏంటో చూపిస్తాను, రేపు వచ్చి ప్లాన్ తీసుకెళ్లి వ్యాపారం స్టార్ట్ చేయండి. పైకి వస్తావు పా. టోటల్ పైక? అదే వద్దని చెప్తున్నా నీకు. తప్పైపోయింది గురువు గారు. వెళ్దాం పోదా యాదగిరి. కత్తి 90 ఎంఎల్ వేసుకో. షూర్ సార్.